నమస్కారండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? వేదిక్ ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మరి మే మాస ఫలాలు, మరి వృషభ రాశి వారి మే నెల ఏ విధంగా ఉండబోతుంది, వృషభం భూతత్వం కొద్దిగా 2-3-4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు మనకు వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే 2023 సంవత్సరంలో స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరంలో మనకు మంత్రిగా అండ్ సైన్యాధ్యక్షుడిగా శుక్రుడు ఉన్నాడు. వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడే. శుక్రుడు ఎంత అదృష్టమో తెలుసా అండి? శుక్రునికి ఒక విద్య తెలుసు, మృత సంజీవని విద్య, అంటే చనిపోయిన వ్యక్తులను బ్రతికిస్తూ ఉంటాడు. వృషభ రాశిలో పుట్టిన వారు ఎవరైనా కూడా నాకు జీవితం లేదు, ఇక నేను ఇంతే, నేను లైఫ్ ఇంతే అని అన్నీ కోల్పోయి లాస్ట్కు కింద పడిపోయినప్పుడు మళ్ళీ శుక్రుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఆశలు చిగురింపజేస్తాడు. ఒక చెట్టును సగానికి కొట్టేయండి, ఏమవుతుందండి? మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ ఒక మహావృక్షం లాగా మారిపోతుంది. అలాగా వృషభ రాశి వారు కూడా మీరు ఏం టెన్షన్ పడొద్దండి, ఒక్కసారి మీ జాతకాన్ని నా చేతిలో పెట్టండి, తప్పకుండా మీ జీవితాన్ని బాగుపరిచే బాధ్యత నాది. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతులు, నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రణాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. మీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీకు ఉద్యోగం కావాలన్నా, వివాహ యోగ్యత లేదా, వ్యాపారం సరిగా నడవట్లేదా, విదేశాలకు వెళ్ళాలన్న కళ నెరవేర్చట్లేదా, ఫైనాన్షియల్గా సంపాదించి నిలబడట్లేదా, ఆరోగ్య సమస్యలు వెంటబడుతున్నాయా, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా, అది ఏదైనా కానివ్వండి, కానీ సమస్యకు పరిష్కారం మాత్రం ఉంటుందండి. మన పేరే మనకు పెన్నిది. మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకుంటే అంచెలంచెలుగా ఎదుగుతామండి. నేను చెప్పేది అది. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడని అవసరం లేదు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మీ సమస్య నా సమస్యనండి, గుర్తుపెట్టుకోండి. మీరు మీ సమస్యను నా భుజ స్కంధాల మీద వేసి వదిలిపెట్టండి, నేను మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. కాబట్టి ఒక్కసారైనా వీలైతే మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.